జల్ జంగల్ జమీన్తో పాటు మేము పుట్టి పెరిగాం. నేను బస్తర్లోని ఒక గ్రామం నుంచి వచ్చాను. బస్తర్లో ఏం జరుగుతోందో ఆ వాస్తవాన్ని మీకు తెలియజెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. టీవీలు రేడియోలు కార్యక్రమాల ద్వారా మీరు తెలుసుకుంటున్న దానికన్నా బస్తర్లో ఇంకా భయంకరమైన దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు బస్తర్లో జరుగుతున్న యుద్ధం భారత ప్రభుత్వం బడా కంపెనీలు కలిసి సంయుక్తంగా జరుగుతున్నాయి. బస్తర్ ఆదివాసులపై బీభత్సమైన దాడి జరుగుతోంది. ఈ యుద్ధం కేవలం జల్ జంగల్ జమీన్ కోసం మాత్రమే కాదు, రాజ్యానికి సమాంతరంగా జరుగుతున్న జనతన సర్కార్పై యుద్ధం. జనతన సర్కార్ మాకు జీవించే మార్గాన్ని చూపెట్టింది, ఆదివాసీ మహిళలు గౌరవంగా జీవించడం నేర్పింది, మూఢ విశ్వాసాలను రూపుమాపింది, శాస్త్రీయ ఆలోచనను పెంపొందించింది. పట్వారి, తహసీల్దారు, పోలీసు వంటి అధికారులు దోపిడీ నుండి రక్షించడమే కాకుండా మహిళలకు పోరాటాన్ని కూడా నేర్పింది. దండకారణ్య గ్రామాలలో మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. గ్రామస్తులను మావోయిస్టు అని చెప్పి జడలో పెడుతున్నారు. ఈ అక్రమాలపై మేము పోలీసులు కోర్టుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ మా గోడు పట్టించుకోవడం లేదు. పైగా మమ్మల్ని బెదిరించి వెళ్ళగొట్టేస్తున్నారు. హిడ్మే అనే ఆదివాసీ మహిళ ఉదంతం మీ అందరికీ వాటికి తెలిసే ఉంటుంది. ఈ సంఘటనపై జులై 16 నాడు బస్తర్ బంద్ జరిగింది. తమ స్వంత సోదరులపై యుద్ధం చేయడానికి ఆదివాసీ యువకులకు డబ్బులు ఆశ చూపెడుతున్నారు. కోర్టు చట్టాలతో మాకు ఏమాత్రం సంబంధం లేదు, ఎందుకంటే అవి మా మహిళలకు ఎలాంటి న్యాయాన్ని అందించడం లేదు. ఇక్కడ చట్టాలు, కోర్టులు, ప్రభుత్వం అన్నీ కలిసి బడా కంపెనీల ప్రయోజనాలను రక్షించడానికే ఉన్నాయి. ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి మాకు పెద్ద పెద్ద పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మావోయిస్టుల పేరు మీద ఆ పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టిన వాళ్ళ పిల్లలకు స్కూళ్ళలో అడ్మిషన్లను నిరాకరిస్తున్నారు. వాళ్ళు చదువుకోవడానికి వీలు లేకుండా పోతుంది. మమ్మల్ని మా జల్ జంగల్ జమీన్ నుంచి బేదఖలు చేస్తున్నారు. ఇక్కడ జల్ జంగల్ జమీనిపై మాదే అధికారమని, మేము అందుకు సంబంధించిన పట్టా చూపెట్టమని మమ్మల్ని అడుగుతున్నారు. పట్టా ఇవ్వాల్సిన తహసీల్దారే ప్రభుత్వ అధికారి అయినప్పుడు మాకు పట్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? మమ్మల్ని ప్రభుత్వం మూలవాసులుగానే గుర్తించడం లేదు. మాకు ఈ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు కొంచెం కూడా లభించడం లేదు. స్మార్ట్ కార్డుల పేరుతో 30,000 రూపాయల వరకు వైద్యం లభించే ఏర్పాటు చేసినట్టుగా ఈ ప్రభుత్వం ప్రకటిస్తోంది, బయటికి ప్రచారం చేస్తోంది. కానీ ఈ స్మార్ట్ కార్డ్ తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి మేము పోతే రక్తం ఎక్కించుకోవడానికి కూడా మేము మా డబ్బే కట్టుకోవాల్సి వస్తుంది. 1 రూపాయి మందు కూడా మాకు ఆసుపత్రిలో లభించడం లేదు. గర్భవతైన మహిళల కోసం 108 అంబులెన్స్ ఉందని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క ఆదివాసీ మహిళకు కూడా ఈ సౌకర్యం దొరకలేదు. గ్రామీణ ఉపాధి పథకంలో రోజుకు 150 రూపాయల కూలి ఇస్తామని అంటున్నారు, కానీ 6 నెలల వరకు 1 రూపాయి కూడా ఇవ్వటం లేదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి, పూర్తిగా అబద్ధాలతో కూడుకుని ఉన్నాయి. టీవీలు, పత్రికల ద్వారా వీటిని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆదివాసీల ప్రయోజనానికై పనిచేస్తున్నదని బయట ప్రజలు అనుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకోవడానికి ఎటువంటి పరిశోధన ప్రయత్నం చేయకుండానే టీవీ, పత్రికలు ప్రభుత్వం ఏం చెప్తే దానినే ప్రచారం చేస్తాయి. కానీ కొంతమంది నిజాయితీపరులైన విలేకరులు బస్తర్ దాకా వస్తున్నారు, వాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. మా జల్ జంగల్ జమీన్లను ఈ ప్రభుత్వం బడా కంపెనీలకు ధారాదత్తం చేసింది. మీరు బస్తర్కు వస్తే అన్ని పెద్ద పెద్ద కంపెనీల బోర్డులు కనిపిస్తాయి. ఒక చోట టాటాకు చెందిన ప్లాంట్ ఉంటే మరో చోట అదానీది, ఇంకో చోట ఎంఎన్డీసీ కంపెనీది. ఎంఎన్డీసీ బయలుదిల్లాలో బొగ్గు గనులు తవ్వుతోంది, ఆదివాసుల భూమిలోనే తుపాకులతో బెదిరించి స్వాధీనం చేసుకున్నది. మేము ఈ భూస్వాధీనంపై నిరసన తెలిపితే ఆ నిరసనని లేకుండా చేయడానికి మా ఆదివాసీలకే ఆ కంపెనీలో చెప్పరాసిల ఉద్యోగాలు ఇస్తున్నారు. గనుల కోసం భూమిని తవ్వే చిన్న చిన్న పనులు మాత్రమే ఇస్తున్నారు. మా భూమిని గుంజుకొని స్థాపించిన కంపెనీలలో మాకు ఉద్యోగం కావాలంటే
5 లక్షల రూపాయల దాకా లంచం చెల్లించాలని అడుగుతున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం ఈ కంపెనీల రక్షణ కోసం ఆదివాసీ యువకులనే పోలీసులను అర్ధసైనిక బలగాల్లో భర్తీ చేస్తూ మా మీద దాడికి ఉసికొల్పుతోంది. సర్పంచులుగా 5 లక్షల రూపాయల వరకు గ్రామం కోసం ఖర్చు పెట్టే అధికారం ఉంది, కానీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వదు. మేము కేవలం చెప్పుకోవడానికి సర్పంచులమే, మా అధికారాలన్నీ పట్వారీ తహసీల్దారు వద్ద తాకట్టు పెట్టినట్టుగా ఉంది. మా వైన భూముల్లోకి వచ్చి తహసీల్దారు రుజువులు అడుగుతున్నాడు. ఈ రుజువులు ప్రభుత్వ రికార్డులోనే లేవు. అయితే ఈ జల్ జంగల్ జమీలతో కలిసే మేము కూడా పుట్టి పెరిగి బతుకుతున్నాం. మేము ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ముందు చేయి చాచలేదు. ఈ అడవుల ఆసరాతోనే మేము గౌరవంగా బతుకుతున్నాం. కానీ పరిస్థితి ఇప్పుడు అట్లా లేదు. కాలంతో పాటు మేము కూడా మారాం. మేము కూడా పోరాటాన్ని నేర్చుకున్నాం. మేము ఈరోజు ఈ పోలీసు, పారామిలిటరీ, తహసీల్దార్, పట్వారీలను మా భూముల నుండి తరిమి కొడుతున్నామంటే దాని వెనక విప్లవోద్యమం ఉంది. ఈ ఉద్యమం కారణంగానే మేము గౌరవంగా జీవిస్తున్నాం. మా మహిళలు అర్ధరాత్రి కూడా అడవిలో స్వతంత్రంగా తిరగగలుగుతున్నారు. ఈ విప్లవమే దండకారణ్యానికి కొత్త గుర్తింపునిచ్చింది. ఈరోజు మా దగ్గర భూమి ఉంది, నీళ్లున్నాయి, వ్యవసాయం ఉంది. విప్లవకారులు అనుదినం మా సుఖదుఖాల్లో మాతో పాటు ఉండి మాకు తోడుగా ఉన్నారు. మూఢ విశ్వాసాలను కతం చేసి మహిళలకు స్వేచ్ఛనిచ్చారు. బయట ప్రపంచంలో కూడా ఇట్లాంటి స్వేచ్ఛ మహిళలకు ఉండడం లేదు. బయటి ప్రపంచంలో జీవిస్తున్న మేధావులు, ప్రజలు, విలేకరులు, గ్రామాల్లోకి సామాజిక కార్యకర్తలు అందరికీ మేము విన్నవించుకునేది ఏమంటే, ఇది కేవలం మా ఆదివాసీల పోరాటం మాత్రం కాదు, ఇది మన అందరి పోరాటం. మన అందరం కలిసి మన జంగల్ జమీలను రక్షించుకోవాలి. అప్పుడే మనం బతుకుతాము, భావితరాలకి ఏమైనా మిగల్చగలుగుతాము.